ఈరోజు దోశకి ఒక పప్పు ఎంత నానబోయాలో చూద్దాము. దోశకి వేస్తున్నాను ఇది ఒకటి మినప్పప్పు, ఈ గ్లాస్ తీసుకుంటున్నాను ఒకటి మినప్పప్పు. ఈ రైస్ దోశ రైస్ అని ఇది బిగ్ బజార్లో ఇప్పుడు నేను స్పార్లో తీసుకొచ్చాను. నేను దోశ రైస్ అని ఎప్పుడు నార్మల్ రైస్ వేసేదాన్ని. కొత్తగా వస్తున్నాయి కదా ఏంటో ఇవి కొంచెం చూద్దామని. ఒకటికి మూడు వేస్తానండి నేను, మూడు. ఈసారి ఈ మామూలు రైస్ కన్నా ఇవి కొంచెం అంటే చెన్నైలో వాడతారనుకుంటాను ఎక్కువ. ఇవి మన సైడ్ ఎక్కువ మామూలు రైసే వాడతాము. ఇప్పుడు ఇంకా అన్ని దోశ రైస్ ఇడ్లీ రైస్ అని ఫేమస్ అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా తీసుకొచ్చాను. ఇది ఒకటికి మూడు అంటే ఒకటి పప్పు వేసాము ఈ గ్లాస్ తోటి, మూడు రైస్. ఇది చూసారా కొంచెం మెంతులు వేస్తున్నాను అంటే మంచి స్మెల్ బాగుంటుంది దోశ వేగేటప్పుడు. కొంచెం శనగపప్పు ఒక్క రవ్వ వేస్తే టేస్ట్ వస్తుంది. బాగా టూ టైమ్స్ వాష్ చేసేద్దాం. ఒక పప్పు ఒక మినపప్పు మూడు రైస్ వేసాను, కొంచెం శనగపప్పు పిడికిడి శనగపప్పు ఒక్క రవ్వ మెంతులు వేసాను. ఇప్పుడు బాగా వాష్ చేస్తాను. 3 అవర్స్ తర్వాత గ్రైండర్ వేద్దాము. ఇప్పుడు నానబెట్టాను, ఇప్పుడు 2 టైమ్స్ వాష్ చేసేసి ఇలా వాటర్ వేసి ఉంచేసాను. 2 అవర్స్ తర్వాత గ్రైండర్ వేద్దాం మనం. దోశకి నానబోసాను కదా, ఈరోజు గ్రైండర్ వేస్తున్నాను. 3 అవర్స్ నానే అయ్యి గ్రైండర్ వేస్తున్నాను. నాది అల్ట్రా గ్రైండర్ అండి, చిన్నది స్మాల్ సైజు. ఇంట్లో వేస్తున్నాను గ్రైండర్ వేసాను కదండి, ఆ పిండంతా తీసేసి ఇలా 8 అవర్స్ బయట పెట్టేశాను. పిండి 8 అవర్స్ అయింది చూసారా పులిసిపోయింది. ఇప్పుడు పిండి తీసి మనం సాల్ట్ కలుపుకొని దోశలు వేసుకుందాం. నేను థిక్గా ఉంచుతానండి పిండి, ఎందుకంటే ఇవి పునుగులు వేసుకోవచ్చు, అది ఊతప్పం లాగా అన్నిటికీ పనికి వస్తుందని థిక్గా ఉంచుతాను. ఎప్పటికప్పుడు తీసుకొని నీళ్లు కలిపి ఉప్పు కాస్త నీళ్లు కలిపేసి వాడతాను.